ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు. సార్, కొంత హైదరాబాద్ పోవటం వల్ల ఒక అపోహ, అతను ఏమైంది పక్క పెడితే పోవటం వల్ల కొంత వీళ్ళకి ఆదాయం తగ్గే ఆస్కారం ఉంటుంది, అందుచేత వీళ్లకు ఒక 5 ఏళ్ల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వర్తించని రోజులు కొంచెం డెఫిసిట్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది. లోటు ఎస్ ఐఎమ్ సేయింగ్ దిస్. నేనేం ప్రతిపాదించాను నీకు తెలుసా? కనీస పరిజ్ఞానం ఉందా నీకు? అసలు రైతుల బాధలు తీర్చాలని ఇలా రైతు బంధు పథకం పెట్టినాం. తెలంగాణ మొత్తం ఇండియా ఫాలో అవుతున్నది, దాన్ని మొత్తం పేపర్ నేషనల్ పేపర్స్ రాస్తున్నాయి కేసీఆర్ మోడల్ అని చెప్పి. నేను పెట్టే ప్రతిపాదన నీకు తెలుసా అసలు? మా లీడర్ జితేందర్ రెడ్డి చెప్పిన ఆన్ రికార్డు చెప్పిన, మేము చెప్పింది బయట కాదు, బజార్లో కాదు, లోక్సభలో చెప్పినాం, రాజ్యసభలో చెప్పినాం. దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్ద, నేను ఎందుకు వద్దంటున్నా? ఈవెన్ టుడే అవసరమైతే నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తా ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అని. అక్కడ ఏముందండి? యాక్ట్లో కాదు, యాంటీ హోదా కాదు, నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు, నీ స్వార్థం, పచ్చి స్వార్థపరుని నువ్వు, నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు, ఎంతకైనా దిగజారుతావు, నీకు విలువ లేదు, నీతి లేదు, జాతి లేదు. ఎస్, దిస్ ఈజ్ లైక్ ఎ పర్సన్ యు ఆర్ బిఫోర్ ద నేషన్ టుడే. ఏది నాకు అర్థం, ఏది నిజమనుకోవాలా? ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా చేయాలంటే. వెన్ ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ ఐ హ్యాడ్ ఓన్లీ 2 MPs. 2, హైదరాబాద్ నుంచి పోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పి ఢిల్లీకి పోయినా నేను. ఇదంతా నా చరిత్ర. నీలాగా నేను ఎటు పడతాడు పిచ్చి పిచ్చి మాట్లాడే మనిషిని కాదు. నేను ఏదైనా చెయ్యాలి, దేశంలో ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి.